హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో అసెంబ్లర్ అనే మొబైల్ యాప్ ద్వారా మనకు కావాల్సినటువంటి యానిమల్స్ ఇట్లాంటివి ఎలా వీడియో తీసుకోవాలో ఈ వీడియోలో ఆన్లైన్ క్లాసెస్కి ఎలా ఉపయోగించాలి, ఏ యాప్స్ మనకి దీనికి ఉపయోగపడతాయో చూపించాలనుకుంటున్నాను. ఇక్కడ నాకు అసెంబ్లర్ అనే యాప్లో ఒక మొబైల్ యాప్లో కొన్ని యానిమల్స్కి సంబంధించి కొన్ని ప్లేసెస్కి సంబంధించినటువంటి 3D అండ్ AR వీడియోలు దొరుకుతున్నాయి. ఇవి మనం డైరెక్ట్గా మొబైల్ నుంచి తీసుకొని మనం ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకొని ఒక రూమ్లో కానీ ఒక ఓపెన్ ప్లేస్లో కానీ వీటన్నిటిని మనము షూట్ చేయడానికి మన మొబైల్ ద్వారానే షూట్ చేసుకోవడానికి వీలవుతుంది. ఇందులో నేను ఒక జూ ప్లేస్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇందులో ఉన్న రకరకాల యానిమల్స్ని మనం ఇప్పుడు చూడవచ్చు. ఇందులో ఈ ప్లేస్ కోసం నేను ఒక రూమ్ మొత్తం ఖాళీ చేసి ఆ రూమ్లో సెట్ చేశాను. ఇందులో మీరు ఇప్పుడు క్రొకోడైల్స్ ఇక్కడ ఈ కార్నర్లో 3 క్రొకోడైల్స్ వచ్చేలాగా సెట్ అయింది. నెక్స్ట్ ఇందులో ఉండేటటువంటి ఆ పెన్సింగ్ అలాగే మొక్కలు ఇవన్నీ కూడా చాలా నీట్గా ఒరిజినల్గా ఉన్నట్టుగానే కనిపిస్తాయి. యానిమేషన్ వీడియోస్ ట్రీస్ వాటి లీవ్స్ ఇవి మనకి పిల్లలకి అట్రాక్టివ్గా ఉంటాయి. వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగలుగుతాం ఇలాంటి వీడియోస్ ఇవ్వడం వల్ల. ముఖ్యంగా ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకి చిన్నపిల్లలకి ఇట్లాంటివి మంచి ఇంట్రెస్ట్ ఇస్తాయి. ఇక్కడ మీరు ఎలిఫెంట్స్ చూడవచ్చు, అట్లాగే జిరాఫీ ఇంకా ఇతర యానిమల్స్ మనకి ఇందులో మనం చూడవచ్చు. ఎంట్రన్స్ యూకి ఎంట్రన్స్కి రెండు వైపుల నుంచి బాక్సెస్ లాగా క్రియేట్ చేసి అందులో యానిమల్స్ ఉన్నట్టుగా చూపిస్తున్నారు మనకి వీడియోలో. ఇందులో కొన్ని రకాల మంకీస్, కొన్ని రకాల బర్డ్స్, అలాగే హిప్పోపోటమస్, అలాగే జీబ్రాస్ అన్నీ చిన్న సైజులో పిల్లలకి అట్రాక్షన్ కలిగించేలాగా ఉన్నాయి. ఒక సైడు ఇక్కడ ఒక చింపాంజీని మనం చూడవచ్చు, అలాగే ఒక సైడు డీర్, అలాగే జీబ్రాస్, హిప్పోపోటమస్ రకరకాల యానిమల్స్ని దీంట్లో సెట్ చేశారు. మనం ముఖ్యంగా 6th 7th క్లాసెస్ నెక్స్ట్ 8th క్లాస్లోను సోషల్ స్టడీస్లో ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ లెసన్స్లో మనం ఈ వీడియోస్ని మధ్యలో వాడుకోవడానికి బాగుంటాయి. ముఖ్యంగా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫారెస్ట్, అలాగే ఎక్వటోరియల్ ఫారెస్ట్లో ఉండే యానిమల్స్ వాటిని చూపించేటప్పుడు ఆ లెసన్స్ మధ్యలో మనం ఈ వీడియోస్ని యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. మనకు కావాల్సినట్టుగా సెట్ చేసుకొని మనకు కావాల్సిన యానిమల్స్ని మాత్రమే షూట్ చేయడానికి కూడా వీలుంది. అలాగే ఇది మనం తీసుకునేటటువంటి ప్లేసు దాన్ని బట్టి యానిమల్స్ సైజ్ మనం పెంచుకోవచ్చు, తగ్గించవచ్చు. కావాలంటే దీన్ని మనము బ్లాక్ బోర్డు పైన కూడా ఈ వీడియోస్లో ఈ యానిమల్స్ కనిపించేలా మనం తీయడానికి వీలవుతుంది. కేవలం ఫ్లోర్ మీదే కాకుండా మనకు కావాల్సిన ఒక సర్టెన్ హైట్లో కూడా దీని ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకొని అక్కడ నుంచి ఈ యానిమల్స్ అన్నట్లు మనం చూపించవచ్చు. ఇవన్నీ అసెంబ్లర్ అనే యాప్లో దొరుకుతున్నాయి. అసెంబ్లర్ యాప్ నిజంగా టీచింగ్కి చాలా బాగుందని అనిపించింది. ఇక్కడ మీరు ఈ కార్నర్లో డీర్స్ వాటిని కదులుతున్నట్టుగా కూడా ఉన్నాయి. లీవ్స్ నిజంగా మనము ఒక పార్క్లోకి అడుగుపెట్టినట్టుగానే అనిపించే విధంగా క్రియేట్ చేశారు.
కెమెరాని జూమ్ చేసుకుంటూ దూరంగా మళ్ళీ మనకు కావాల్సిన యానిమల్స్ని క్లోజ్అప్లోనూ తీయడానికి వీలవుతుంది. ఇక్కడ జిరాఫీ మనం చూడవచ్చు.